హీరోకైనా మంచి లైనప్ అనేది చాలా ముఖ్యం. అలా కాకుండా కేవలం కథలు నచ్చడం వల్ల లేదా కమిట్మెంట్ వల్ల సినిమాలు చేస్తే రిజల్ట్ ఆశించినట్లుగా ఉండదు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరు లైనప్ చూస్తే ఫ్యాన్స్ కి అదే డౌట్ రేజ్ అవుతోంది. అవును, చిరు చేస్తున్న చేయబోయే సినిమాలు చూస్తే ఫ్యాన్స్ లో జోష్ రావడం లేదు. అనౌన్స్మెంట్ నుండే మెగా ఫ్యాన్స్ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆచార్య తర్వాత చిరు నుండి రాబోయే ఏ ఒక్క సినిమాకు ఆశించిన బజ్ లేదు. లూసిఫర్ రీమేక్ కోసం అప్పుడెప్పుడో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిన డైరెక్టర్ మోహన్ రాజాని తీసుకువచ్చాడు చిరు. రీమేక్ తీయడంలో అతను దిట్టే అయినప్పటికీ ఫ్యాన్స్ కి ఈ డైరెక్టర్ మీద పెద్దగా హోప్స్ లేవు. ఇక నెక్స్ట్ మెహర్ రమేష్ భోలా శంకర్, ఇది కూడా రీమేకే. మెహర్ డైరెక్ట్ చేసిన 4 సినిమాలు అపజయం అందుకున్నాయి. దీంతో అసలు మెహర్ కి చిరు ఎందుకు అవకాశం ఇచ్చాడా అన్నట్లు ఫ్యాన్స్ లో చర్చ నడిచింది. ఇక బాబీకి కూడా సరైన హిట్ లేదు. అతను తీసిన ప్రీవియస్ మూవీ వెంకీమామ కూడా వర్కౌట్ అవ్వలేదు. వెంకీ కుడుమల చిరుని హ్యాండిల్ చేయగలరా అనే సందేహాలు ఉన్నాయి. ఇలా మెగాస్టార్ ఎంచుకున్న దర్శకుల్లో వెంకీ కుడుమల మినహా ఎవరూ సక్సెస్ లో లేరు. చిరుతో పోలిస్తే బాలయ్య లైనప్ బాగుంది. అవును, క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపిచంద్ మలినేనితో మా సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఆ తర్వాత కమర్షియల్ కథకి ఎంటర్టైన్మెంట్ జోడించి హిట్లు కొడుతున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నాడు. దాని తర్వాత తనకి 3 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన బోయపాటితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇలా 3 సినిమాలు ఫ్యాన్స్ లోనూ జోష్ తీసుకువచ్చే ఇంకా ట్రెండ్ వర్గాన్ని అట్రాక్ట్ చేసే సినిమాలే. మరి బాలయ్య లెక్క సరిగ్గానే ఉంది, కానీ చిరునే లెక్క తప్పారు. అభిమానుల అంచనాలు పెంచే దర్శకులతో ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. మరి చిరు అప్కమింగ్ మూవీస్ ఏ రేంజ్ హిట్స్ అందుకుంటాయో చూడాలి.